నమస్తే. తెలుగువారి మన సాక్షి న్యూస్ కు స్వాగతం. నేను అనుశ్రీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశమవుతుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై ఇందులో చర్చించనున్నారు. మరికొన్ని ఎన్నికల హామీలకు కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నట్లుగా సమాచారం. కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్దమయ్యారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే పేదింటి అక్కలకు 2వ ఏడాది ఆరంభంలో వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 75,000 అందజేసే పథకం అమలుకు నేడు భేటీ అవుతూ ఉన్న మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలుపనుంది. శాసనసభ సమావేశాలను ఎలా నిర్వహించాలనే దానిపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. నేడు జరిగే కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. పాదయాత్రలో ఇచ్చిన మరో మాటను ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా ఉన్న 2,47,000 మంది న్యాయ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం చేకూరుతుంది. కరోనా కష్టకాలంలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సీఎం వైఎస్ జగన్ కు లబ్దిదారులంతా కృతజ్ఞతలు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రం ఈవో భ్రమరాంబ పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఈవో వెంకటేశ్వర్లు మాతృశాఖకు బదిలీ అయ్యారు. గతంలో కూడా భ్రమరాంబ 2 సార్లు సింహాచలం ఈవోగా పనిచేశారు. ప్రభుత్వ విధానాలకు, దేవాదాయ సాంప్రదాయాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తానన్నారు ఈవో భ్రమరాంబ. చిత్తూరు జిల్లా పెనమలూరు డాక్టర్ అనితారాణి వివాదాస్పద వ్యవహారంపై సీఐడి విచారణను ముమ్మరం చేసింది. అయితే అధికారులు విచారణకు ఆమె సహకరించడం లేదని తెలుస్తోంది. ఫోన్ చేసినా విచారణకు రాలేనని చెప్పడంతో సీఐడి అధికారులు నేరుగా ఆమె ఇంటికే వెళ్లారు. కానీ ఆమె మాత్రం మాట్లాడటానికి నిరాకరిస్తూ ఇంటి తలుపులు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 వైరస్ నిర్ధారణ పరీక్షలు 5 లక్షల మార్కుకు చేరువయ్యాయి. నిన్న 15,384 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 4,98,716 చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 218 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ల సంఖ్య 5,247 చేరుకుంది. తెలంగాణలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం 8 మంది కరోనాతో మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 143 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం బాధితుల సంఖ్య 4,111 చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 156 మంది చనిపోయారు. రాష్ట్రానికి మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లుగా సీఎం పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి జులై 5 వరకు మిడతలు వచ్చే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. కోర్టు విచారణను గతంలో మాదిరిగానే మళ్లీ ప్రారంభించాలన్న న్యాయవాద సంఘాల డిమాండ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీ ప్రస్తుతానికి తోసిపుచ్చింది. కరోనా విస్తృతిని పరిశీలించి జూన్ 30న మరోసారి భేటీ కావాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని 7 సీనియర్ జడ్జీల కమిటీ నిర్ణయించినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లాక్డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన రైల్వే ఆదాయ పెంపుపై మార్గాలను అన్వేషిస్తోంది. ముఖ్యంగా వస్తు రవాణా ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. డిస్కౌంట్స్, లేట్ డెలివరీకి క్యాష్ బ్యాక్స్, ఎక్కువ దూరం రవాణా చేయాల్సిన ఆర్డర్లకు కన్సెషన్స్ రైల్వే ప్రారంభించాలనుకుంటోంది. వరుసగా 4వ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటర్కు 40 పైసలను పెంచారు. డీజిల్ లీటర్కు 45 పెంచారు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 73.40 చేరగా డీజిల్ లీటర్కు 71.62 పైసలకు పెరిగినట్లుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ధరల నోటిఫికేషన్ ప్రకటించింది. భారత్లో కరోనా విజృంభిస్తోంది. కేవలం గత 24 గంటల్లోనే 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత కేసుల సంఖ్య దూసుకు వెళుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,87,000 చేరుకుగా మరణాల సంఖ్య 8,000 దాటింది. కేసుల సంఖ్యతో పాటు మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విలయ తాండవం చేస్తోంది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 74.39 లక్షలకు దాటిపోయింది. మృతుల సంఖ్య 4.17 లక్షలు దాటిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 37,27,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు.
అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20.64 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో ఏకంగా 20,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అమెరికాలో కరోనాతో 115,000 మంది మృతి చెందారు. వైట్ పోలీస్ కర్కశత్వానికి బలైన ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ కు అమెరికా ఘనంగా వీడ్కోలు పలికింది. హ్యూస్టన్ కు సమీపంలో పేరల్లో ఫ్లాయిడ్ అంత్యక్రియలు ముగిశాయి. వేల మంది తరలివచ్చి అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. కోవిడ్ సంక్షోభంతో ఈ సంవత్సరంలో 4,90,00,000 మంది దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తారని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల స్థూల జాతీయ ఉత్పత్తిలో 1 పాయింట్ తగ్గిపోయిన లక్షలాది మందికి తిండి దొరికే పరిస్థితి ఉందని అన్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఐసీసీ ఎటూ తేల్చుకోలేకపోయింది. ప్రపంచకప్ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజుల పాటు వేచి చూడాలని నిర్ణయించింది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని వేచి చూడటం కంటే స్వశక్తిపై నమ్మకం ఉంచి పరిస్థితులకు ఎదురొడ్డి పోరాటం చేయాలని 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మారికోమ్ పేర్కొంది. విద్యార్థులతో ఆన్లైన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు మారికోమ్. బాక్సింగ్ అనేది కేవలం పురుషుల కోసమే కాదన్నారు ఆమె. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. ఈ సినిమాకు న్యూక్లియర్ లేదా మిస్సైల్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సిటీఎంఆర్ అంటూ చిందేసేందుకు సిద్దమవుతున్నాడు. తన తాజా చిత్రం రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్లో తెలుగు సిటీఎంఆర్ పాటను రీమిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులోని దువ్వాడ జగన్నాథన్ చిత్రంలో సిటీఎంఆర్ ని రాధే చిత్రం కోసం రీమిక్స్ చేయనున్నారని టాక్. నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలో కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్లో పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయింది. పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్ మల్కాజ్గిరి నేరన్మెట్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మల్కాజ్గిరిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా వసంతపురి కాలనీలో విద్యుత్ స్తంభాలు కింద పడ్డాయి. ఏపీ వ్యాప్తంగా ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో పాటు విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రాయలసీమలో ఇవాళ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.